తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్, రామజన్మభూమి ట్రస్ట్ అయోధ్య, శ్రీ 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 స్వామి గోవింద దేవగిరిజా మహారాజ్, శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ మాట్లాడుతూ స్వామివారి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోవిడ్ కారణంగా స్వామివారిని దర్శించుకోలేకపోయానని, విశాఖ శారదా పీఠంలో వార్షికోత్సవాలు నిర్వహించిన తర్వాత స్వామివారికి సమర్పించి స్వామి అనుగ్రహం పొందడం చాలా సంతోషం ఉందని తెలియజేశారు. కరోనా కారణంగా ధార్మిక సదస్సు టీటీడీ నిర్వహించలేకపోయిందని, మే జూన్ మాసంలో ధార్మిక సదస్సు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని టీటీడీ చైర్మన్ ఈవోకు సూచనలు చేశామన్నారు. ఆడ పెట్టుకో సార్, ఒక రోజు సైడ్ వచ్చేయండి. నడుస్తా వచ్చాయండి. సరే బొమ్మలో మన ఇద్దరు ఫస్ట్ వచ్చింది. మనం వెళ్ళాం మీకు నేరుగా ఇంట్లో కానీ ఒంట్లో కానీ వెళ్ళిపోకుండా తిరుమల రావడం చాలా ఆనందంగా ఉంది. దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి స్వామివారి సన్నిధికి రావడం, ఈ కరోనా వల్ల మరియు ఋషికేశ్లో ఉండడం వల్ల మేము రాలేకపోయాం. ఈరోజు స్వామి దర్శనం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం అంతా రెండు రాష్ట్రాలకి ఆ వెంకటేశ్వర స్వామి కృప పరిపూర్ణంగా ఉండాలి. విశాఖ శ్రీ శారదాపీఠంలో వార్షికోత్సవాలు జరిపించుకొని స్వామివారి సన్నిధికి వచ్చి స్వామివారికి సమర్పించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది ఈరోజు మేము బయలుదేరుతున్నాం. చాలా సంతోషమైన ఆనందంతో మేము బయలుదేరి వాళ్ళు ధార్మిక సదస్సు పెట్టాలి. అసలు కిందటి సంవత్సరం పెడదాం అనుకున్నారు. రెండేళ్ల నుంచి కరోనా నడుస్తుంది కాబట్టి మేము చెప్పి ఉన్నాం ఇదివరకే. ఈ సంవత్సరం మే జూన్లోని పెట్టమని జీవోకి, చైర్మన్కి, జేఈఓకి ఈరోజు మేము చెప్దాం అనుకుంటే ధార్మిక పరిషత్తు త్వరలో పెడతాం. ఇంకా అక్కడ ముందర ఇంకా
देख सकते हैं।